డార్లింగ్స్ డార్లింగ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు నేనైతే టర్నిప్లో అయితే మళ్ళీ ఈరోజు లైవ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే ఆల్రెడీ లైవ్లో ఉన్నాను. సో మీరైతే వచ్చండి, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. మనం అయితే రేపు నుంచి గిల్ ట్రయల్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా లైవ్ పెట్టి. సో రేపు మన సెకండ్ ఛానల్లో ఏ టైంకి లైవ్ పెడుతున్నాం, గిల్లోకి ఎలా తీసుకుంటాం మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరైతే ఫాస్ట్గా టర్నిప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాస్ట్గా అయితే వచ్చి లైవ్లోకి అయితే వచ్చేయండి. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటున, కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటున. హాయ్ డార్లింగ్స్, అందరికీ నేను మీ ఏజెంట్ త్రిబుల్ సెవెన్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో వచ్చేసి నేనైతే నార్మల్గా నైట్ 12కి ఆన్లైన్లో వచ్చాను, ఏదైనా వీడియో ఏదైనా చేద్దామా అని చెప్పేసి నార్మల్ 12కి ఆన్లైన్ వచ్చి గేమ్ అయితే చూస్తున్నాను. సో ఆ టైంలో మన ఏకేగాడు అయితే నాకు ఆన్లైన్లో కనిపించాడు, అది కూడా గ్రూప్లో. ఫస్ట్ అయితే నార్మల్గా గ్రూప్ ఇన్విటేషన్లు పెట్టాను, తీసుకోలేదు. తర్వాత ప్రైవేట్ పెట్టాడు. ఇంకా వెంటనే డిసైడ్ అయిపోయా వీడినైతే ఏదో ఒకటి గెలికి రెచ్చగొడదాం, ఇటు రూమ్ పెడతా 1v1 అయితే ఆడదాం అనుకున్నా, వీడియో అయితే పెట్టేద్దాం అనుకున్నా. కాకపోతే వాడు అసలు ఎంత సీరియస్ అయిపోయాడంటే నా మీద, ఇంకా ఫ్రెండ్షిప్పే వద్దు, నీకు నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడాడు. అన్న మీరు మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో నేనైతే మెసేజ్ అయితే చేశాను, మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. నేను నార్మల్ గా హాయ్ బాట్ అని పెట్టా, బాట్ ఏంటి బ్రో అని పెట్టాడు. అయితే బ్రో అంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే గిల్లో నుంచి కిక్ చేస్తా అని పెట్టా, బాట్ ఏంటి అని పెట్టాడు. సో నేనైతే పెట్టా బాట్ కాబట్టి బాట్ అనే చెప్తాను కదా, ఇంకేమంటావు అని చెప్పేసి అయితే పెట్టాను. ఇక్కడే మతిపోయేది అనమాట, ఇదేంటో మరి ముద్దు పెడుతున్నాడు, నన్ను అమ్మాయి అనుకుంటున్నాడా లేకపోతే ఏమనుకుంటున్నా, ఎంత సీరియస్ గా తిడుతుంటే ఆడేమో మరి ఏంటో మరి, అరే పులిహోర ఏకే అని అయితే పెడదాం, ఇది అన్నంగానే అది కోపం వచ్చేస్తుంది, ఎక్కడ లేని కోపం అంతా వచ్చేస్తుంది. ఇంకా రెచ్చకూడదాం అని చెప్పేసి పులిహోర కలుపుతున్నావా నైట్ టైంలో అనేసి పెట్టాను, అది కూడా గ్రూప్లో కలుపుతున్నావా అని చెప్పేసి అయితే పెట్టాను. ఇంకా తర్వాత అయితే మరి వాడైతే చాలా సీరియస్ అయిపోయాడు, ఇంకా సోలో రమ్మన్నాను. ఆ తర్వాత సోలో వచ్చాక వాడు గ్రూప్లో చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం బాబోయ్ నిజంగా ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడో నాకే అర్థం కాలేదు. సో ఇప్పుడైతే చూసేద్దాం వాడు గ్రూప్లో ఏమైతే మాట్లాడాడు. మీరే అయినండి, ఏ ఎంతసేపు యాడ్ చేస్తారు ఆడడానికి? నా ఇష్టం, నా ఇష్టమా? నా కొడుక మంచి మాట్లాడు బ్రో, నువ్వు మర్యాద ఇస్తున్నా, నా మర్యాద తీసుకో, అర్థమవుతుందా? ఎక్కువ తక్కువ మాట్లాడావు ఏంద్రా నీ ఇష్టం, ఎందుకు అరుస్తున్నావు? మెల్ల మాట్లాడు, నా దగ్గర గొంతులు చెప్పుకో, నీ పిల్లనిబ్బ వేసాలి, పిల్లనిబ్బ చెప్పు. ఈ రుబాబు నా దగ్గర అస్సలు నడవదు, అర్థమవుతుందా? తల మీద పెడితే ఇంకా మళ్ళీ లెగోన్ కూడా లెగో, నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ ప్రతి ఒక్క ఇబ్బాగాడు మాట్లాడుతున్నావు, అలా చెప్పుకొని బతుకుతున్నావు ఈ మధ్య? మర్చిపోయావు ఒకప్పుడు ఎలా కొట్టి మర్చిపోయావేంటి? మరి వెళ్ళిపో, ఎవడు మాట్లాడుతున్నా పాపమన్నా. మరి మనం అయితే కిక్ చేసాము, మరి మామూలుగా ఉండదు. సో ఫ్రెండ్లీ చేశాను, మరి అడేమనుకుంటుకో. ఏంది చెప్పావు కదా ఎట్లైనా బాటుగాలతో మాట్లాడాను, ఎందుకు వచ్చావు మరి? బాటుగాడిని కదా మాట్లాడా అన్నావు కదా, మరి నువ్వు పెద్దోళ్ళతోనే మాట్లాడుతావు కదా, వెళ్ళి నీలాంటి నిబ్బగాడు అని సోకాళ్ళు పెద్దోళ్ళతో మాట్లాడుకో. అదే గ్రూప్ పెట్టి నేను రా మహా అయితే నీ గిల్లోంచి కూడా తీసేస్తా, ఎక్కువ వేసాను నా దగ్గర మాట్లాడక, అర్థమవుతుందా? ఇప్పటికిప్పుడు తీపిచ్చామంటావా ఫోన్ చేపించి? రాత్రి అర్ధరాత్రి 12 అవుతుంది కాబట్టి అవుతున్నా, నువ్వు అమ్మాయిల్ని గ్రూప్ లో వేసుకొని సొల్లు చెప్పుకుంటావు 12 నువ్వు మాట్లాడుతున్నావు నా దగ్గరకు వచ్చి. నాలాంటి లేవు కాబట్టి చెప్తున్నా, నాలాంటి ఉంటే నువ్వు కూడా 12 వచ్చి ఏదైనా పని చేసుకునేవాడివి, నీలాగా అమ్మాయిలతో గ్రూప్ లో ఉండేవాడి కాదు ఇంతసేపు. అదే అమ్మాయిలతో పులిహోర గిల్డ్ని డెవలప్ చేయరా అంటే అమ్మాయిలతో పులిహోర ఎందుకు కలుపుతున్నావు అని పిలిచా, అర్థమైందా? బాట్ గాడి అన్నా, ఇప్పుడు ఏమైంది ఎందుకు అంత ఓవర్ చేస్తున్నావు నువ్వు బాట్? అది నీకు తెలుసు, నేను బాట్ అన్నా, తప్పేంది? బాట్ నువ్వు ఏమన్నా అనుకోని, నేను పులిహోర రాజని అయితే కాదు, నాకు నాకు వద్దు, నాకు అనవసరం. సరే సరే, ఏకే 777 బాట్ నా కొడుకు, ఓకేనా? నీకు తెలుసు, నీకు తెలుసు నువ్వు బాట్ లాల్ లేకు, నాకు మండిపోదు, నువ్వు లాల్ లేకు, అర్థమవుతుందా? నా గ్రూప్ లో ఉండే అర్హత కూడా ఉంది లాల్ లేస్తే. అంతే ఏం పీక్తావు అన్న డార్లింగ్స్, మనం అయితే పీకేసాం అంతే, ఇంకేం జాయిన్ రిక్వెస్ట్ పెడుతున్నాడు అలాగా తీసి చెప్తావా, తీసేసుకుందాం. ఇడు మరి ఫ్రెండ్లీగానే, ఫ్రెండ్లీ తీసుకోవట్లేదు, మనకి ఎలాగైనా వీడియో కావాలి, ఇటు కోపం పడితేనే కదా రూమ్ అయితే క్రియేట్ చేస్తాడు, కోపం తెప్పిద్దాం ఆగండి. ఏంటి ఏంటి ఆ ఓపెన్ సింబల్ పెట్టి జాయిన్ రిక్వెస్ట్ తెగబెట్టేస్తున్నావు ఏంట్రా? స్క్రీన్ షాట్ తీసుకో, ఇదిగో తీసుకో స్క్రీన్ షాట్. ఎందుకు కిక్ చేస్తున్నారా నన్ను, నాకు అర్థం కాదు. ఈ బొక్కల స్క్రీన్ షాట్ ఎవరికాలే బొక్క, నువ్వు కలిసి నేను అసలు తీసుకోను. అందుకే నీతో తీసుకోవద్దు, నాతో అందుకే నీతో తీసుకోవద్దు, నాతో తీసుకో. అదే కదా నువ్వు ఉన్నావు
అక్కని తీసుకుంటే కింగ్ ఎక్కడ, కింగ్ బోల్తే పబ్లిక్ ఎక్కడ చూడు. అది అన్ని అమ్మాయిలకు చెప్పు, నాకు కదా అర్థం అవుతుందా. పులిహోర చెప్పారు నాకైతే పులిహోర పులిహోర ఏకే నాకు పులిహోర రాదు, నాకు వద్దు, ఐఎమ్ సింగిల్ ఫర్ ఎవర్. మా కుర్రోళ్ళకి కూడా అదే కావాలి, అర్థం అవుతుందా. నా పెళ్లి గురించి నీకు అర్హత లేదు బ్రో, అడిగితే గిడితే మా సబ్స్క్రైబర్స్ అడగాలి. నీకేం సంబంధం? రే నా కొడక లాల్ అన్న పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు డార్లింగ్స్, మీరైతే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. అందుకే కిక్ చేశాను. ముందే చెప్తున్నా, ఇదైతే ఎంటర్టైన్మెంట్ కే, నేనైతే కావాలనే గెలికాను. వీడు మాత్రం మరి చాలా సీరియస్ అయిపోతున్నాడు. బాట్ అంట ఆగండి, ఫుల్ ఫన్గా వస్తున్నట్టుంది వీడియో. కంటిన్యూ చేద్దాం, యాడ్ చేద్దాం. ఏకే బ్రో ఏంట్రా నాకా, నాకేం అవసరం రా బాబు, నిన్ను చూసి పోయిపోయి, నిన్ను చూసి భయపడాలా? నిన్ను చూసి భయపడి నేను బ్యాక్ వెళ్ళిపోవాలి మళ్ళీ బొక్కలాగా. నువ్వు బాట్నా కూడా ఎక్కువ తక్కువ మాట్లాడు. అరే నువ్వు ఏంద్రా, నీ బాధ ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ ఒక ఎల్డర్ ఇప్పుడు తీసేస్తున్నా గిల్లు, ఏం చేంజ్ చేస్తావు చెప్పరా? 11,000 గ్లోరీ అడుక్కు తింటావు, అర్థం అవుతుందా? నన్ను గెలుక్కు, ఏజెంట్ అని గెలిస్తే మా మామూలుగా ఉండదు మరి. తమ్ముడు నన్ను తీయాలంటే గిల్లోంచి తరాలు దిగిరా, అర్థమవుతుందా? యువర్ ఆఫీసర్ పోస్ట్ హాస్ బీన్ రిమూవ్డ్, చెక్ చేసుకో. నేను ఇప్పటికిప్పుడు కిక్ చేసా. ఒరే నువ్వు ఏదని చేసుకుని 11,000 గ్లోరీ పోగొట్టమంటావా సెకండ్ లో? చంపేస్తాను నాకు గ్లోరీకి చెప్తున్నాను. గ్లోరీ కష్టపడి చేశాను, నువ్వు కూడా చేయలేదు. 10,000 అంత గ్లోరీ ఎందుకు? అదే గతం ఏంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గ్లోరీ ఎంత ఉండేదో, కుళ్ళుతో ఎవడు కిక్ చేశాడు గిల్లో నుంచి ఫ్రెండ్లీగా, నాకు తెలుసు. కానీ సరే ఇది అంత వద్దు కానీ 11,000 తీసేస్తున్నాను ఇప్పుడు. కొట్టారనుకోరే. ఏంది, ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు ఊర కుక్క ఏమన్నా కరిసిందా? ఊర కుక్క కరిసిందా? అరే సరేరా, గిల్లో ఉండాలంటే నీ గిల్ ట్రయల్స్ రా. గిల్లో ఉండాలంటే గిల్ ట్రయల్స్ రా. దమ్ముంటే నన్ను 1v1 కొట్టరా, గిల్లో ఉంచుతాను రా. వన్ ట్యాపులు రమ్మని నీకు వచ్చిన ఆట నన్ను ఆడమంటావు ఏంట్రా? వన్ ట్యాప్ ఆడు, వన్ ట్యాప్ ఆడు, వన్ ట్యాప్ ఆడు. మన గిల్డ్ కావాల్సింది వన్ ట్యాప్ కాదు. రే నీకు తెలుసు గిల్డ్ రిక్వైర్మెంట్స్ ఏంటి? నేను ఇప్పుడు గిల్డ్ ట్రయల్స్ అన్నా. గిల్డ్ రిక్వైర్మెంట్స్ ఏంటి? వన్ ట్యాప్ కాదు, ప్లేయర్ బాగా ఆడేవాడు కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకో, నా ఇష్టం వచ్చిన ఆడతా. గిల్డే నీదైతే నాకేంటి, నడిపేది నేను. అర్థమవుతుంది, గిల్డ్ నీదని ఎవడరా అన్నాడు మా పిఆర్ భయ్య. అది మా పిఆర్ గారు చూసుకుంటున్నాడు గిల్డ్. ఒరే ఎక్కువ మాట్లాడితే ఇప్పటికిప్పుడు లీడర్ తీసుకొని నేను నడుపుతా కదా, ఇది అంత వద్దు. రూమ్ పెట్టరా, ఎందుకు ఈ సోదంత చెప్తున్నా? నాకు భయపడుతున్నా, రూమ్ పెట్టు. అన్ని అన్న వాడు నా మూమెంట్ గురించి మాట్లాడేస్తున్నాడు, నాకైతే కోపం వచ్చింది. మీరైతే అర్థం చేసుకోండి అన్న. మరి మూమెంట్ లేకపోతే ఏమైంది? ఇప్పుడు నా మూమెంట్ మీకు ఇష్టమే కదా. వాడు వన్ ట్యాబ్లు పెట్టేసుకొని వన్ ట్యాబ్లు ఆడడానికి మూమెంట్లు ఇచ్చుకుంటా, ఈడు మాట్లాడుతున్నాడు మళ్ళీ నా దగ్గర మూమెంట్లు చెత్తన కొడుకు. సో ఇదన్నమాట, ఇదైతే జస్ట్ ఫ్రెండ్లీ కోసమే. బాబోయ్ వీడు వాయిస్ ఓవర్ ఇంతసేపు అయిపోతుంది, వీడు ఏంటో మరి ఇంత ఇంతసేపు తిట్టేస్తున్నాడు నన్ను. ఆగని చూద్దాం మరి రూమ్ పెడతాడో లేదో అసలు మొత్తానికి. ఏకే బ్రో మరి నువ్వు తిన్నా మాట్లాడరా, తిన్నా మాట్లాడితే ఉంచుతా గ్రూప్ లో. ఎక్కువ తక్కువ మాట్లాడితే కిక్ చేస్తాను. ఆ గ్రూప్ నా ఇష్టం, నువ్వే ఉండరా మాట్లాడడానికి. నువ్వు గ్రూప్ పెట్టావు కాబట్టి అలాగే అవుతున్నావు. నేను గ్రూప్ పెడితే నా కొడుక ఏడుపొచ్చే. ఈ గ్రూప్ లు కాదు, ఒకటే మాట చెప్తున్నా, గ్రూప్ లు కిక్ లు ఇదంతా పిల్లలు ఎవరాలు నాకు వద్దు. రూమ్ పెట్టు, కొట్టేసుకుందావు. ఎందుకు ఇంతసేపు ఎవరాలు చేస్తున్నావు? ఆల్మోస్ట్ అరే ఏకే ఇప్పుడు లాగ్ చేయ బ్రో, భయపడితే భయపడదా అని చెప్పు, ఆడా అని చెప్పు, రూమ్ క్రియేట్ చేయ అని చెప్పి అయిపోద్ది. ఎందుకు ఇదంతా? నువ్వు లాల్ లేక రూమ్ క్రియేట్ చేస్తావు చెప్పు. ఒకటే మాట, క్రియేట్ చేసే దమ్ముందా, ఆడే దమ్ముందా? ఓకే ఓకే, నన్ను చూసి గతం మర్చిపోతున్నావు. సరే చాలా ఎక్కువ మాట్లాడేసేకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చూడు మామూలుగా ఉండదు, నువ్వు బ్యాక్ వెళ్ళిపోరా. నువ్వు క్రియేట్ చేయి, అర్జెంట్ క్రియేట్ చేయి. సో మొత్తానికి కిక్ అయితే చేస్తాను డార్లింగ్స్, మరి చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు కదా. మనమే గెలికానులే, కాకపోతే ఏం లేదు, రూమ్ అయితే వస్తుంది కదా. రూమ్ అయితే ఆడేసి వీడియో అయితే పెట్టేద్దాం. ఇదైతే చాలా లెందీ అయిపోయినట్టుంది ఇప్పటికే. ఆడైతే రూమ్ క్రియేట్ చేసి యాడ్ చేసేస్తాడు కదా, మనమైతే రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాం. ఆగండి.